చూడండి, ఘనత ఇహ్రాం మరియు తల్బియా యొక్క ఘనత. ఇహ్రాం మరియు తల్బియా యొక్క ఘనత. మొట్టమొదటి పాయింట్ అక్కడ వచ్చేది ఏంటి? హజ్ ఆరాధన అనేది స్టార్ట్ అవుతుంది ఇహ్రాం, ఇహ్రాం నుండి. అయితే ఇహ్రాం యొక్క ఘనత గురించి హదీసులో వచ్చి ఉన్న విషయాలు, ఆ తర్వాత మనం తల్బియా చదువుతూ ఉంటాము, ఆ తల్బియా గురించి వచ్చిన హదీసులు ఇప్పుడు వినబోతున్నాము. అయితే ఇహ్రాం గురించి వచ్చిన ఒక హదీస్ ఇబ్నే మాజాలో కూడా ఉన్నది, ఇంకా వేరే కొన్ని సందర్భాల్లో, కానీ షేక్ అల్బానీ రహమహుల్లా దానిని రయీఫ్ అని తెలిపారు, అందుకొరకు దానిని ప్రస్తావించకుండా ఇక్కడ తల్బియా యొక్క ఘనత చెప్పడం జరుగుతుంది. వినండి, తల్బియా అంటే తెలుసు కదా మీకు, లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక్ లా షరీక లక లబ్బైక్ ఇన్నల్ హమ్ద వన్ నిఅమత లక వల్ ముల్క్ లా షరీక లక్, దీనిని తల్బియా అంటారు. ఒక విశ్వాసి ఇహ్రామ్ స్థితిలో తల్బియా చదువుతూ ఉంటే అతని కుడి వైపున ఎడమ వైపున భూమి అంతమయ్యే వరకు చెట్లు రాళ్ళు మట్టి దిమ్మెలు ఇసుక రేణువులు సైతం అతనితో పాటు తల్బియా చదువుతూ ఉంటాయి. గమనించారా ఎంత గొప్ప ఘనత ఉన్నదో. ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి, మనము తల్బియా చదివితే మనతో పాటు ఎన్ని విషయాలు చెప్పడం జరిగింది, రాళ్ళు చెట్లు ఇసుక దిమ్మెలు ఇసుక రేణువులు మట్టి దిమ్మెలు అన్నీ కూడా చదువుతూ ఉంటాయి. అవి చదివితే మనకేంటి సంతోషం? సోదర మహాశివులారా, మనం చదవడం విని అవి చదువుతూ ఉంటాయి ఇక్కడి వరకు, ఎడమ కుడి వైపున భూమి అంతమయ్యే వరకు వారందరికీ సమానంగా పుణ్యం మనకు లభిస్తుంది. అర్థమవుతుందా? అందుకొరకే కదా మాటి మాటికి చెప్పడం జరుగుతుంది మీకు. ఇలాంటి ధర్మ సమావేశాలు ఏదైతే ఇక్కడ బోధనలు జరుగుతున్నాయో వీటి గురించి మీరు ఇతరులకు చెప్పి హాజరుపరచండి. ఎంతమంది మీరు చెప్పడం వల్ల ఇలాంటి మంచి విషయాలు వింటారో వారికి అంతే పుణ్యాలు లభిస్తాయి, అంతకంటే ఎక్కువ మీ కొరకు సదకే జారీ అవుతుంది. ఇంకా వారు వీటిని ఆచరణలో పెట్టేది ఉంటే వారికి ఎంత పుణ్యం లభిస్తుందో, ఏమాత్రం వారి పుణ్యాల్లో తగ్గింపు లేకుండా మీకు కూడా సంపూర్ణంగా అంతే పుణ్యం లభిస్తుంది. అందుకొరకే ఒకరిని చూసి ఒకరు మంచి పని చెయ్యడం, ఒకరు చేస్తున్న మంచి పని తమ వరకే ఉంచుకోకుండా ఇతరులకు తెలియజేయడం, ఇది చాలా చాలా గొప్ప పుణ్య కార్యం. ఇలాంటి పుణ్య కార్యం గురించే సూరతుల్ కలంలో మరియు సూరతు తుయిన్లో అజ్రన్ గైరు మమ్నూన్ అని వచ్చింది కదా, అంతం కాని ప్రతిఫలం, అంతం కాని పుణ్యం. సోదర మహాశివులారా, ఇది చాలా గొప్ప విషయం. దీన్ని ఎల్ల వేళల్లో మీరు మనసులో మదిలో నాటుకొని ఈ పుణ్యాలు పొందే ప్రయత్నం సంపూర్ణంగా చేయండి. ఇక రండి, తల్బియాకు సంబంధించి మరొక చాలా గొప్ప ఘనత ఉంది, అది కూడా తెలుసుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఎవరు తక్బీర్ అల్లాహు అక్బర్ కబీరా తల్బియా ఇంతకుముందు చెప్పాను ఏంటో అనేది గొంతెత్తి చదువుతాడో అతనికి శుభవార్త ఇవ్వబడుతుంది అని ప్రవక్త చెప్పినప్పుడు, స్వర్గం శుభవార్త నా ప్రవక్త అని సహాబాలు అడిగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అవును. అంటే గమనిస్తున్నారా మీరు, మీరు ఎప్పుడెప్పుడు తల్బియా చదువుతారో, హజ్ ఉమ్రాలో ఉండి అల్లాహు అక్బర్ అని అంటారో, అప్పుడప్పుడు మీకు స్వర్గం యొక్క శుభవార్త ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత హదీస్ చూడండి, ఏ ఆచరణ అల్లాహకు అత్యంత ప్రీతికరమైనది ఘనమైనది, మరో ఉల్లేఖనంలో ఉంది ఏ హజ్ అత్యంత శ్రేష్టత గలదని సహచరులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అల్ అజ్జు వత్తజ్. అజ్జ్ అంటే గొంతెత్తి తల్బియా పలకడం, తజ్ అంటే ఈదుల్ అజ్హా రోజున కుర్బానీ చెయ్యడం. విషయం చాలా స్పష్టంగా ఉంది, ఎక్కువ వివరణ అవసరం లేదు. రండి.